24వ సంవత్సరం మనకిస్తున్న వారు అర్థంకే వాస్తవ్యుడు శ్రీ గాడేపల్లి సోమశేఖర దివాకర దత్తు గారు. సుందర గాడేపల్లి సోమ సుందర దివాకర గాడేపల్లి సోమ సుందర దివాకర దత్తు గారు. గాడేపల్లి కుక్కటేశ్వరరావు గారిని చాలా గొప్ప అవధాని మనం చూసేవారు. ఆయన్ని చాలా గొప్ప అవధాని. నేను ఆయన అవధానాల్లో పాల్గొన్నాను, నా అవధానాల్లో ఆయన పాల్గొన్నారు. నేనంటే ఆయన చాలా మంచి వాత్సల్యం, పెద్దవారు, నాకన్నా బాగా పెద్దవారు. సమస్య ఇవ్వడానికి ముందు సాక్షాత్తు సరస్వతి స్వరూపులైన అడిమేళ్ల వారికి, అలాగే అపర్ణ గారికి, అపర్ణ గారు చిన్నవారు, సరస్వతి స్వరూపులు కాబట్టి నమస్సులు తెలియజేస్తున్నాను. నేను ఒక అర నిమిషం కథలాగా చెప్పిన తర్వాత కానీ సమస్య ఇవ్వలేను. ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది, చిన్న ఒక అర నిమిషం. డిటిపీకి ఒక ఆటవేలది పద్యాన్ని ఇచ్చా, అందులో రామచంద్రమూర్తి రమ్యగుణుడు, రావణాసురుండు రాక్షసుండు. ఆటవేలిలో రెండో పాదం నాలుగో పాదం, రామచంద్రమూర్తి రమ్యగుణుడు, రావణాసురుండు రాక్షసుండు. పొరపాటుగా డిటిపి చేసేవాడు ఏం చేశాడంటే రామచంద్రమూర్తి రాక్షసుడు. అదే సమస్య, మీ ఉద్దేశం అదే. ఇక్కడ రావణాసురుండు రమ్యగుణుడు అని చేశాడు. రమ్యగుణుడా? రావణాసురుండు రమ్యగుణుడు అని చేశాడు డిటిపి చేయడంలో. అది మీకు మొదటిది. అది అది రామచంద్రమూర్తి అనకూడని మాట, కానీ దీన్ని మీరు సాధువు చేస్తారు కాబట్టి రాక్షసుండు. అదే అది రామచంద్రమూర్తి రాక్షసుండు, అది వారి సమస్య. అదేమో ఆయనకి ఇవ్వాలి కోరిక అయింది. నేరం మాత్రం డిటిపి చేసిన వాడు మీకు ఎట్టారు పాపం, ఆ మాయకుడు చేశారు. ఎక్కువ వస్తాయి రాముడు. అదే అన్నాం కదండి, అవధానాల్లో రాముడికి కలిగినంత ప్రథ అపప్రథ ఏదైనా సరే. రామచంద్రమూర్తి రాక్షసుండు, ధర్మ మార్గరతుడు దాక్షిణ్య ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు. రెండో పదం కూడా వచ్చిందా? రెండో పదం కూడా వచ్చింది. ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు. మార్చేవండి ఇప్పుడు సార్. అంతేగా సార్, దగ్గర బాగుంది. ఎంత ఉండేది రెండో పదం ఎక్స్ట్రా ఇచ్చా, ఉత్తమర్ణం ఉంటారు దాన్ని మంచిదేగా, తప్పండి. ఇంతకీ ఇప్పుడు ఏది ఖాయం చేస్తా దాన్ని ఇది చెప్పేస్తా. ఇది మొదటి పాదం కింద అక్కడ తాపండి. ధర్మ మార్గరతుడు దాక్షిణ్య రూపుడు, ధర్మ మార్గ రథుడు దాక్షిణ్య రూపుడు అని మొదటి పాదం. ఇప్పుడు సమస్యల్లో చిట్ట చివరిది 25వ సమస్యను మనకిస్తున్న వారు ఒంగోలు వాస్తవ్యులు శ్రీ బండి మల్లికార్జునరావు గారు. బండి మల్లికార్జునరావు గారు ఇక్కడతో సమస్యల బండి ఆగుతుంది. అదే అదే బండి మల్లికార్జునరావు గారితో. అయ్యా చెప్పండి. సభా సరస్వతికి నమస్సులు. అన్నదమ్ములు దంపతులైరి అచట. అన్నదమ్ములు దంపతులైరి అచట. అన్నదమ్ములు దంపతులైరి దంపతులైరి అచట. అచట బాగుంది. అన్నదమ్ములు దంపతులైరి అచట. మొత్తం వాళ్ళు వచ్చిన పాతిక సమస్యలు కూడా కొత్త పోకడలోనే ఉన్నాయి. పాతిక కూడా మంచి, దేనికనే దేనికనే చాలా అందంగా ఉన్నాయి. అన్నదమ్ములు దంపతులైరి అచట. అన్నదమ్ములు దంపతులైరి అచట, వరుస జీవన మార్గాన ద్వంద్వగతులు. వరుస జీవన మార్గాన ద్వంద్వగతులు. రతుల ద్వంద్వగతులు గతులు. వరుస జీవన మార్గాన ద్వంద్వగతులు. వరుస జీవన మార్గాన ద్వంద్వగతులు. ద్వంద్వములు ఇక్కడికి 25 సమస్యలు కూడా చాలా రసవంతంగా పూరణ జరిగి
ఈ సమస్య రంగం అంతా కూడా విజయవంతమైంది అని ప్రకటిస్తున్నాం.